కేంద్ర ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ అధికార విపక్ష పార్టీలు టీడీపీ వైసీపీలు వరుసగా నాలుగో రోజు కూడా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. అయితే గత మూడు రోజులుగా ఆందోళన చేస్తూ సభ వాయిదా పడటానికి కారణమవుతున్న తెరాస అన్నాడీఎంకే పార్టీలు నాలుగో రోజు కూడా నిరసనలు కొనసాగిస్తున్నాయి. అవిశ్వాసంపై చర్చకు సహకరించమని టీడీపీ వైసీపీ సభ్యులు వేడుకుంటున్నా వారు మాత్రం తమ వైఖరి మార్చుకోవడం లేదు. ఓవైపు థర్డ్ ఫ్రంట్ అంటున్న తెరాస మరోపక్క అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకుండా కేంద్రానికి సహకరిస్తుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. చైర్లో స్పీకర్ కూర్చోకముందే వెల్లోకి వెళ్లి టీఆర్ఎస్ అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళన చేపడుతున్నారు. దీంతో సభ ఆర్డర్లో లేదని, అవిశ్వాసంపై చర్చను చేపట్టలేమని, సభను వాయిదా వేస్తున్నామని స్పీకర్ ప్రకటించడం జరుగుతోంది. అవిశ్వాసంపై చర్చ జరిగేలా సహకరించాలని టీఆర్ఎస్ ఎంపీలను టీడీపీ వైసీపీ ఎంపీలు బ్రతిమలాడినా వారు మాత్రం తమ సొంత వైఖరిని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు కూడా పార్లమెంట్లో తమ ఆందోళన కొనసాగిస్తామని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ స్పష్టం చేశారు. వివిధ అంశాలపై తమ ఆందోళన కొనసాగుతాయని, తమకు తమ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, పక్క రాష్ట్రాలతో తమకు పని లేదని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అన్నాడీఎంకే ఎంపీల ఆందోళనలు కొనసాగితే ఈరోజు కూడా అవిశ్వాస తీర్మానం అటకెక్కినట్టే.